Hello everyone, so how are you all? Welcome to my channel Natural Biology and this is Shankar sir. In the last class I have explained to you about different methods of asexual reproduction, and in this class I am going to explain to you about what is mean by vegetative propagation. Okay, vegetative propagation ante endi enni rakalu untadi flow chart chustene manaku sagam telisipothadi ikkada. Okay na, right? Aithe right aithe చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అండ్ నేను కూడా మీరు చెప్పినట్టు కొన్ని కొన్ని చేంజెస్ చేస్తున్నాను. లైక్ లాస్ట్ వీడియో పెట్టినప్పుడు, రీప్రొడక్షన్ వీడియో పెట్టినప్పుడు కలేశావలి కామెంట్ చేశాడు సార్ కొంచెం ఆ బ్యానర్ థంబ్నెయిల్ అనేది సరిగ్గా లేదు, ఆ ఫోటో కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉండని వెంటనే దాన్ని రిమూవ్ చేసేసాను. సో అలా ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, క్లారిఫై చేసుకోవాలి. మీరు కూడా అలా అడగడం కూడా నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాట్ మై స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్, సో దట్ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్. వీడియో ఎంతమంది చూస్తారు, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, ఏం లేదు అనేది ఏం అవసరం లేదు అను కదా. నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ 9 to 10 months అవుతుంది మనము ఛానల్ స్టార్ట్ చేసి, జస్ట్ కొంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఓకేనా, అంటే ఎంతో మంది ఉన్నా మనకి ఏం అవసరం లేదు ఉన్నారు. అసలు ఈ సబ్స్క్రైబర్స్ చూసి ఇక చెయ్యొద్దు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే చాలా చాలా మంచి మంచి టీచర్స్ లెక్చరర్స్ కూడా మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. నేను నా వీడియోకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారా పెరగరా, అవునా పాపులర్ అవుతుందా కాదా అనేది కాకుండా చూసే కొద్ది మంది ఉన్నారు చూడండి. ఇంతకుముందు జనవరి 1 రోజు వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేశాను, రెగ్యులర్ గా కమెంట్ చేసేవాళ్ళు. రీసెంట్ గా పార్తు కూడా అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు, మంచిని కమెంట్ ఇస్తున్నాడు. అంటే లైక్ కొంతమంది స్టూడెంట్స్ నాకు కనెక్ట్ అయిపోయారు, సో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఇక చెయ్యాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ ముందు వరకు వాళ్ళకి న్యాయం చేయాలి అనే కాన్సెప్ట్ మాత్రం చేస్తున్నాను, కాబట్టి నేను చేయగలుగుతున్నాను. లేదంటే నేను కూడా వాళ్ళలో ఒకటిగా మిగిలిపోయేవాడిని. అవే ఇక చాలు, ఇక నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు, ఏం వ్యూస్ వస్తలేవు, చాలా పెద్ద అనుకునేవాడిని. ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను ఈ విషయం కూడా, నేను కూడా అదే సిచ్యువేషన్కి వెళ్ళాను. బట్ సమ్ స్టూడెంట్స్ ఇప్పటికీ కనెక్ట్ అయి ఉన్న స్టూడెంట్స్, స్పెషల్లీ అనూష మణి కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు అవునా, వాళ్ళు రెగ్యులర్గా కామెంట్ చేయడం వల్ల సయ్యద్ నూర్ కావచ్చు అన్న, ఇంకా ఇంకున్నారు వాళ్ళు కమెంట్ చేసి బలవంతంగా అడగడం వల్ల, అవునా సార్ నెక్స్ట్ ఎప్పుడు లావణ్య జాడి లావణ్య, ఇలా కొంతమంది స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళ కోసం ఇంకా తప్పకుండా చేయాల్సిందే, వాళ్ళకి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా చూసి చూడొచ్చు, నేర్చుకోవచ్చు, మీరు కూడా కమెంట్ చేయొచ్చు. సో అప్పుడు మీకోసం కూడా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అవునా కదా. మీకేమైనా డౌట్ వచ్చినా, మీకేమైనా స్పెషల్ వీడియో స్పెషల్ టాపిక్ కావాలనుకున్నా కూడా ఒకవేళ టైం దొరికితే అలా చేయొచ్చు, రైట్? ఇంకా అంతేనండి, ఈ వీడియోలో మాత్రమే కొంచెమంత నేనేం చేస్తున్నానో మీకు చెప్తున్నాను. ఇంతకుముందు వీడియోస్ అలా నా వీడియోస్లో ఎక్కువ సుత్తి కానీ ఏమి ఉండవు అవునా. నేను చాలా వీడియోస్ చూశాను, ఒక 5-10 మినిట్స్ లేదా కనీసం ఒక 2 మినిట్స్ అయినా 3 మినిట్స్ అయినా ఏదో ఒకటి చెప్పేస్తారు ప్రతి వీడియోలో, బట్ మనది అలా కాదు అవునా. దెన్ వీడియోస్ కూడా చాలా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా విత్ సబ్జెక్ట్ లైన్ టు లైన్, టెక్స్ట్ బుక్లో ఉండే లైన్ టు లైన్, అవునా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలి ఆన్సర్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఒక అబ్బాయి సార్ ఆల్రెడీ సబ్మిట్ వన్ ఎగ్జామ్ అయిపోయింది కదా, దాని మోడల్ పేపర్ ఎలా ఉంటుంది సార్ అని చెప్పాడు, నేను మర్చిపోలేదు నాన్న. బట్ వెరీ సూన్ అంటే ఈ ఒక లెసన్ అయిపోతే నెక్స్ట్ మోడల్ పేపర్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా చేస్తాను, ఓకే యూ డోంట్ వరీ, రైట్? సో లేట్ చేయకుండా చెప్పిందంతా చెప్పినా సార్, 2-3 నిమిషాలు లాగించినా మళ్ళీ లేట్ చేయకుండా అంటావా అంటుంటారు మీరు కాబట్టి డోంట్ వరీ. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి తెలియకపోవచ్చు కదా, అందుకే ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ఏ పాయింట్ కూడా మిస్ కాదు. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, రైట్? లెట్స్ స్టార్ట్. వాట్ ఈస్ మీన్ బై వెజిటేటివ్ ప్రాపగేషన్, సింపుల్ వేలో రాయాలి అవునా. వాట్ ఈస్ మీన్ బై వెజిటేటివ్ ప్రాపగేషన్ డెఫినేషన్,
వెజిటేటివ్ అంటే వెజ్. హోటల్ కిన్నప్పుడు అంటాం కదండి వెజ్ అని నాన్ వెజ్ అని. వెజ్ అంటే ఏంది? కూరగాయలు, ఆకుకూరలు, గవే గడ్డి తినడం, అవునా, పాలకూర, కొత్తిమీర, గివే వెజ్. వెజిటేటివ్ అంటే ప్లాంట్కి సంబంధించింది అనేది నీకు మైండ్లో వెలగాలి. ప్రాపగేషన్, అవునా, ప్రాపగేషన్ ఇంక్రీజింగ్, ఇంక్రీజింగ్ దేర్ నంబర్, అవునా, స్ప్రెడ్ అవ్వడం. సో ప్లాంట్స్ వాటి యొక్క నంబర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ అసెక్స్వల్ రీప్రొడక్షన్. ఓకే, ఇది సెక్స్వల్ రీప్రొడక్షన్ కిందికి రాదు. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అసెక్స్వల్ రీప్రొడక్షన్ ఇన్ విచ్, ఇక్కడ సింపుల్ గా రాయాలి, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అసెక్స్వల్ రీప్రొడక్షన్ ఇన్ విచ్ న్యూ ప్లాంట్ ఈస్ ఐదర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ లీఫ్, స్టెమ్, రూట్, ఈజ్ నోన్ యాజ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. కొత్త ప్లాంట్ అనేది ఇంతకు ముందు ఉన్న ప్లాంట్ యొక్క లీవ్స్ నుంచి కానీ, రూట్స్ నుంచి కానీ, స్టెమ్ నుంచి కానీ పుడితే, అవునా, తయారవుతే దాన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు. సో డెఫినేషన్ క్లియర్ కదా, ఇంకోసారి చెప్తాను. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అసెక్స్వల్ రీప్రొడక్షన్ ఇన్ విచ్ న్యూ ప్లాంట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఐదర్ లీవ్, స్టెమ్ ఆర్ రూట్. సో దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. దిస్ మెథడ్ ఈస్ బ్రాడ్లీ క్యాటగరైజ్డ్ ఇంటూ టూ టైప్స్ కదా, నేచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్, ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్. సార్ నేచురల్ అంటే ఏంది, ఆర్టిఫిషియల్ అంటే ఏంది? ఇక్కడ మనం అనుకునేది ఓకే ఎక్కడైనా నేచురల్ నేచురలే. నేచురల్ అంటే వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్లాంట్ దానికదే ప్రాపగేట్ అవ్వడం, దాని నంబర్ని ఇంక్రీజ్ చేసుకోవడం. బట్ హియర్ విత్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మనమే ఒక ప్లాంట్ని కట్ చేసి వేరే చోట నాటితే అది ఆర్టిఫిషియల్ వన్. ఓకే, వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, విత్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద టూ మెథడ్స్. సో న్యాచురల్ గా మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రాపగేషన్ అనేది ఐదర్ ఇట్ మే టేక్స్ ప్లేస్ త్రూ లీవ్స్, స్టెమ్ ఆర్ రూట్స్. ఓకే, అంటే కొత్త ప్లాంట్ రావడం అనేది లీఫ్ నుంచి రావచ్చు, స్టెమ్ నుంచి రావచ్చు, రూట్ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అని రావచ్చు. ఇందులో కూడా మనం చేసేది స్టెమ్కి చేయొచ్చు, రూట్కి చేయొచ్చు, ఇంకా లీవ్స్ కూడా చేయొచ్చు, కొత్త ప్లాంట్ తెప్పించడం, అవునా, రైట్. ఒకసారి లెట్స్ డిస్కస్ అబౌట్ న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఫస్ట్ వన్ లీవ్స్, బ్రయోఫిల్లా. ఓకే, బ్రయోఫిల్ల ఈ వర్డ్స్ ఏంటి సార్ ఎవరు పెట్టి సార్ ఈ కొత్త కొత్త పదాలు, బ్రయోఫిల్లం పలకడానికి రాదంటే అది ఎట్లా గుర్తుంటేస్తారు మాకు అసలు అంటుంటారు కొందరు, అవునా. బ్రయోఫిల్లం అనేది ఒక ప్లాంట్ నేమ్. ఓకే, తెలుగులో అయితే రణపాల అంటారు, అవునా, రణపాల, రైట్. సో దిస్ ప్లాంట్ అయితే న్యూ ప్లాంట్ రావడం అనేది లీవ్స్ నుంచి వస్తుంది. యాజ్ ఫర్ అవర్ నాలెడ్జ్ వీ నో దట్ లీవ్స్ హెల్ప్స్ ఇన్ ఫోటోసింథసిస్, ఇట్ కెన్ క్యారీ అవుట్ ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ తో పాటు కొన్ని లీవ్స్ కొత్త ప్లాంట్స్ కూడా ఇచ్చే ఎబిలిటీ ఉంటుంది. ఓకే, లైక్ వైజ్. సో దిస్ ఈస్ ద బ్రయోఫిల్లం ప్లాంట్. ఓకే, దిస్ వన్ ఇస్ ద బ్రయోఫిల్లం. ఇన్ ద లీఫ్ మార్జిన్, ఇక్కడ ఎక్కడైతే మార్జిన్ ఉంటుందో, ఇన్ దిస్ మార్జిన్ న్యూ ప్లాంట్ ఈస్ డెవలప్డ్. ఇక్కడ నుంచి న్యూ ప్లాంట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, లైక్ వైజ్ దిస్ మెథడ్ ఆఫ్ డెవలపింగ్ ఎ యంగ్ ప్లాంట్ ఆర్ న్యూ ప్లాంట్ ఫ్రమ్ ద లీఫ్, ఓకే, ఈజ్ ఎ టైప్ ఆఫ్ న్యాచురల్ ప్రాపగేషన్, రైట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇలా లీఫ్ మార్జిన్ లో వచ్చిన బడ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న మొగ్గలు, చిన్న చిన్న ప్లాంట్స్, వీటిని ఏమంటారంటే దిస్ వన్ ఎపిఫిల్లస్ బడ్స్, ఎపిఫిల్లస్ బడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎన్టీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ అదర్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే, ఎపిఫిల్లస్ బడ్స్, ద బడ్స్ విచ్ అక్కర్స్ ఇన్ ద మార్జిన్ ఆఫ్ ద లీఫ్, ఓకే, ఆర్ కాల్డ్ ఎపిఫిల్లస్ బడ్స్. సో ఎగ్జాంపుల్ బ్రయోఫిల్ల అంతే. ఓకే, కమ్ టు స్టెమ్స్, దీస్ ఆర్ ఆల్ స్టెమ్ మాడిఫికేషన్. ఒక స్టెమ్ అనేది రకరకాల రూపాంతరం చెంది ఉంటుంది, రకరకాలుగా మాడిఫై అయి ఉంటుంది. ఓకే, స్టెమ్ అనేది మనం చూస్తున్న సేమ్ లిటార్ గా ఉండే స్టెమ్ లా ఉండదు. చిన్న చిన్న ప్లాంట్స్ లో స్టెమ్ మే బి మాడిఫైడ్ ఇంటూ డిఫరెంట్ షేప్స్. ఓకే, దీస్ ఆర్ స్టోలన్స్, బల్బ్స్, కాంస్, రైజోమ్, ట్యూబర్స్.
These are stem modifications. Okay, kandam rupantaral under stem modifications. Stolons ante sir evaru namu dongatanam cheyadama anna stolen antam kada stolen dongatanam chesesadu adi veru idi veru okay na stolons the plants which have weak stem ee plants lo aithe chaala stem ane chaala weak ga untundo iga pai kellaleni baagoyina valla kondalu ekkadam gaadu anukunnappudu em chestundi within the place lo ila kindiki run avutu untundi it runs along with the soil okay the plant id anukunna oka plant anukunna something plant this plant which is having weak stem idi weak stem unnappudu gaani ila peragaledu kabatti idu ikka nunchi stem nunchi oka kotta stem velli ila soil dwara run avutu untundi where it is touch with the ground ekkadaithe the ground ki touch avutundo but it should have a node akkadakkada nodes untai kada when the node is touch with the ground it gives roots and it gives a new plant veetine these are also called as runners stolons ne runners kuda antaru runner runner kuda same who is runner who participates in the running competition బయాలజీ లో రన్నర్స్ అంటే విచ్ రన్ అలాంగ్ విత్ ద సాయిల్ అవునా సాయిల్ ద్వారా రన్ చేస్తూ రన్ అంటే ఉరకడం కాదు ఇక్కడ పరిగెత్తడం కాదు ఇట్ ప్రాపగేట్ త్రూ ద సాయిల్ ఇలా సాయిల్ ద్వారా వెళ్తూ ఉంటాయి లైక్ మెంతా పుదీనా ఇలా స్ప్రెడ్ అవుతుంది సాయిల్ లో స్ప్రెడ్ అవుతుంది సార్ రన్నర్స్ స్టోలన్స్ అనేటివి రెండు ఒకటే అదర్ నేమ్ ఫర్ స్టోలన్స్ ఓకే సార్ ఇంకొక వర్డ్ నేను ఎక్కడో విన్నట్టున్నా సకర్స్ సార్ వాట్ ఈస్ మీన్ బై సకర్స్ దిస్ ఇస్ రన్నింగ్ కదా అయితే ఈ ప్లాంట్ నుంచి ఒకవేళ కొత్త మొక్క ఇక్కడే వస్తే ఓకే ద న్యూ ప్లాంట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద స్టెమ్ ఆర్ రూట్ అండ్ విచ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద సారీ ఇది రన్ చేయదు ఇక్కడ వచ్చిన చిన్న మొక్కనే సక్కర్ అంటారు పిల్లక మొక్క తెలుగులో అవునా రూట్ నుంచి వచ్చిన ఒక చిన్న మొక్కని సక్కర్ అంటారు దాన్ని కూడా వేరే చోట నాటవచ్చు దట్ మే డెవలప్ ఇంటూ ఏ న్యూ ప్లాంట్ so that one is a sucker and this one is a runner ide plant ki raadu vere plant lo ostundi diagram ki space ledhu kabatti ikkada vesanu ante okay likewise this one is the main plant okay and this one is the sucker deenne em antaru sucker antaru idi runner kaadu okay runner stolons are same examples we have to remember jasmine and strawberry bulbs ఇక్కడ పెట్టిన బల్బు కాదు ఆ బల్బు వేరు మళ్ళీ ఇదేదో కరెంట్ ఎలక్ట్రిసిటీ బల్బు కాదు బల్బ్ ఇస్ ఏ స్మాల్ బడ్ విచ్ ఈస్ కవర్డ్ విత్ లేయర్స్ ఫ్లెషీ లేయర్స్ ఓకే చిన్న మొగ్గ ఉండి లోపల దాని చుట్టూ లేయర్స్ ఉంటాయి ఆనియన్ యు నో దట్ ఆనియన్ గార్లిక్ ఆర్ ఎగ్జాంపుల్ ఆనియన్ గార్లిక్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ బల్బ్స్ వెన్ ద బల్బ్ ఈస్ షోయింగ్ టు ద సైల్ ఇట్ గ్రో ఎస్ అ న్యూ ఇండివిజువల్ ఇట్ ఈస్ అ స్టెమ్ మోడిఫికేషన్ అంతే దాని గురించి ఓకేనా కాంస్ కాంస్ కొలకేషియా కొలకేషియా కందగడ్డ అంటారు కందగడ్డ అంటారు తెలుగులో ఇది కూడా బల్బ్ లాంటిదే బట్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ విత్ ద ఫ్లెషీ లేయర్స్ అవునా అది ఎలా ఉంటుంది అంటే ట్యూబర్ లాగా కూడా ఉంటుంది ట్యూబర్ ని బల్బ్ ని కలిపితే ఎలా ఉంటుందో అలా ఉండేదాన్ని కాంస్ అంటారు దీనే ఈ కాంస్ కి ఇంకో పేరు బల్బో ట్యూబర్ కూడా అంటారు బల్బో ట్యూబర్ ఓకే కొంచెం బల్బ్ లాగా కనిపిస్తుంది కొంచెం ట్యూబ్ లాగా ట్యూబర్ ట్యూబర్ అంటే పొటాటో కాబట్టి ఇట్ ఈస్ అ బల్బో ట్యూబర్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ విత్ ఫ్లెషీ కవరింగ్స్ కవరింగ్స్ ఉంటాయి బట్ నాట్ ఫ్లెషీ కవరింగ్స్ ఓకే సమ్ వాట్ టఫ్ అండ్ ఇట్ కెన్ గివ్స్ రూట్స్ సో దట్ కామ్స్ కొలకేషియా కందగడ్డ రైజోమ్ రైజోమ్ అంటే జింజర్ టర్మరిక్ ఓకే జింజర్ అండ్ టర్మరిక్ రైజోమ్ రైజోమ్ ఇస్ అ స్టెమ్ ఇలా ఉండే ఒక స్టెమ్ ఇలా ఇలా భూమి ద్వారా పాక్స్ వెళ్తుంది అనమాట దిస్ ఇట్ కెన్ గివ్ రూట్స్ అండ్ ఇట్ కెన్ ఏబుల్ టు గివ్ స్టెమ్ రైజోమ్ ఇస్ అ స్టెమ్ మోడిఫికేషన్ విచ్ ప్రజెంట్ ఇన్ ద అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ లో ఉండి ఇట్ కెన్ గివ్ రూట్స్ అది రూట్స్ ని ఇవ్వగలుగుతుంది పైన లీవ్స్ ని కూడా ఇవ్వగలుగుతుంది దట్ వన్ ఇస్ కాల్డ్ రైజోమ్ అల్లం చూసారా
అల్లం ఏమంటారు ఇక్కడైతే అల్లమే అంటారు మరి పరిశుద్ధమైన ఈ పరిశుద్ధ తెలుగు లాంగ్వేజ్ లో దాన్ని ఏమంటారు అంటే ఏమంటారు ఏమో జింజర్ ఓకే జింజర్ లేదా అల్లం ఓకే టర్మరిక్ పసుపు పసుపు కొమ్ములు అవునా ఎడ్లకుండే కొమ్ములు కాదు పసుపు కొమ్ములు దే ఆర్ కాల్డ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఓకే అలా దాని నుంచి కూడా కొత్త ప్లాంట్ వస్తాయి అవునా పసుపు కొమ్ములు హౌ ద టర్మరిక్ విల్ ప్రాపగేట్ పసుపు పంట వేసేటప్పుడు ఎప్పుడైనా చూసారా చిన్న చిన్న పసుపు కొమ్ములు నాటుతారు అన్నమాట ఆ పసుపు కొమ్ము అనేది స్టెమ్ మోడిఫికేషన్ ఓకే రైట్ ట్యూబర్ పొటాటో ఓకే ఈ పొటాటో ఇదేమో రూట్ లాగా కనిపించే ఒక స్టెమ్ మోడిఫికేషన్ ఇక్కడక్కడ పొటాటో పైన ఇలా మొక్కలు ఉంటాయి కదా మనం చూసే ఉంటాం పొటాటో పైన ఇలా ఇలా ఉంటాయి దీస్ వన్ కాల్ ఐ ఆఫ్ ద పొటాటో ఐస్ ఆఫ్ ద పొటాటో ఆ పోర్షన్ ని కట్ చేసి సాయిల్లో నాటితే ఇట్ కెన్ డెవలప్ ఇంటూ ఏ న్యూ ప్లాంట్ ఓకే సో దట్ వన్ సో ట్యూబర్ పొటాటో ఎగ్జాంపుల్ సో దీస్ ఆల్ ఆర్ స్టెమ్ మోడిఫికేషన్స్ స్టెమ్ యొక్క వేరే వేరే రూపాలు వీటి నుంచి కొత్త ప్లాంట్స్ వస్తాయి అది మన కాన్సెప్ట్ బట్ వీ హావ్ టు రిమెంబర్ ద ఎగ్జాంపుల్స్ కమ్ టు రూట్స్ రూట్స్ అంటే సమ్ ప్లాంట్స్ కొన్ని ప్లాంట్స్ లో ఈ రూట్ జోన్ కూడా రూట్స్ కూడా ఇలా ఇలా పెరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి కొత్త ప్లాంట్స్ వస్తాయి ఓకే న్యూ ప్లాంట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ రూట్స్ ఆల్సో ఓకే సో దట్ లైక్ క్యారెట్ రాడిష్ బీట్రూట్ స్వీట్ పొటాటో ఇవన్నీ రూట్స్ నుంచి డెవలప్ అవుతాయి అంటే న్యూ ప్లాంట్ డెవలప్ ఫ్రమ్ ద రూట్స్ ఓకే సో హియర్ ఎగ్జాంపుల్ మురాయ కర్రీ లీఫ్ ఏమంటారు దీన్ని కర్రీ లీఫ్ కరివేపాకు గోవా జామ బిల్లింగ్టోనియా 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 అనేది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అండి దాని యొక్క ఇమేజ్ వేస్తాను చూసుకోవచ్చు బిల్లింగ్టోనియా ఇస్ అ ఫ్లవరింగ్ ప్లాంట్ బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది లైక్ జాస్మిన్ లాగా వస్తాయి అయితే ఫ్లవర్స్ ఇంత పొడవుగా ఉంటాయి ఓకే దట్ వన్ ఇస్ ద బిల్లింగ్టోనియా ఓకే యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ ద బిల్లింగ్టోనియా అండ్ దే ఆర్ హ్యావింగ్ రాడికల్ బడ్స్ సార్ వాట్ ఈస్ మీన్ బై రాడికల్ బడ్స్ నథింగ్ ఈ లేటరల్ రూట్స్ ఉంటాయా వీటి నుంచి వచ్చే ప్లాంట్స్ నే ఆర్ బర్డ్స్ నే రాడికల్ బర్డ్స్ అంటారు ద బర్డ్స్ విచ్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ద లేటరల్ రూట్స్ ఆర్ కాల్డ్ రాడికల్ బర్డ్స్ అంటే దే ఆర్ ప్రాపగేటింగ్ త్రూ రూట్స్ ఎలా పెరుగుతున్నాయి కొత్త ప్లాంట్ ఎలా వస్తుంది రూట్స్ నుంచి వస్తుంది సో లైక్ వైజ్ మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్లాంట్స్ వాటికవే వాటి యొక్క నంబర్ ని ఇంక్రీజ్ చేసుకోవడం ఇట్ ఈస్ ఎ న్యాచురల్ మెథడ్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఓకే రైట్ కమ్ టు ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇదంతా ఏం చేస్తాను ఓకే లెట్ స్టార్ట్ వాట్ ఈస్ మీన్ బై ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ మన ఇన్వాల్వ్మెంట్ ద్వారా జరిగేది ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ రైట్ ఫస్ట్ వన్ కట్టింగ్ కట్టింగ్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ ఇన్ విచ్ ఏ హెల్దీ బ్రాంచ్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ కట్ అండ్ ద హెల్దీ బ్రాంచ్ విత్ ద కట్ పోర్షన్ ఈస్ బరీడ్ ఇన్ టు ద మాయిస్ట్ సాయిల్ ఏం లేదండి ఎందుకు సార్ ఇంగ్లీష్ లో చెప్పి సంపుతావు కొంచెం తెలుగులో చెప్పరాదా అంటే ఏం లేదు మనం ఎప్పుడు అమ్మమ్మ ఊరికో నాన్నమ్మ ఊరికో అమ్మమ్మ నాన్నమ్మ ఊరు ఒకటే సార్ అన్నది మళ్ళా ఓకే ఎప్పుడో ఏదో ఊరికి పోయినప్పుడు ఎటు పోకపోయినా సరే మన కంటికి ఒక మంచి రోజ్ ప్లాంట్ కనిపించింది అంటే నీకు ఏమనిపిస్తుంది ఫస్ట్ అమ్మాయిలకైతే ఫస్ట్ ఆ రోజ్ ఫ్లవర్ తెంపుకొని పెట్టుకోవాలనిపిస్తుంది అవునా ఆ తర్వాత వాళ్ళకి ఇంకో కోరిక కూడా పుడుతుంది ఏంది అబ్బా ఈ ప్లాంట్ ఏదో మంచిగా ఉంది నేను ఇంటికి తీసుకుపోతే కాదా అనిపిస్తుంది అవునా కాదు వెంటనే ఏం చేస్తుంది ఏమైనా ఉంటే చాకు ఏదో ఉంటే దాని బ్రాంచ్ ని కట్ చేసి బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వచ్చేస్తుంది అవునా మనం కూడా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మంచి మంచి ప్లాంట్స్ తెచ్చుకుంటారు అవునా రైట్ వెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ రోజ్ ప్లాంట్ అవునా ఇది రోజ్ ప్లాంట్ అనుకుందాం బాగా పెరుగుతుంది పాపం మంచి మంచి రోజెస్ ఇస్తుంది అవునా రైట్ రోజ్ ప్లాంట్ అనుకుందాం నౌ వి హావ్ టు సెలెక్ట్ ఎ హెల్దీ బ్రాంచ్ ఇట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ నోడ్ ఖచ్చితంగా దానికి ఒక రెండు మూడు నోడ్స్ ఉండాలి అవునా దెన్ ఇట్ విల్ బి కట్ ఇక్కడ నుంచి కట్ చేద్దాం దీన్ని ఏం చేద్దాము కట్ చేద్దాం కట్ చేసి దెన్ దిస్ పోర్షన్ ఇస్ బరీడ్ ఇన్ టు ద సాయిల్ ఇలా ఉంది కదా అది
దీని సైడ్ లో వేసేయాలన్నమాట కింద ఇలా ఉంది కట్ పోర్షన్ ఇలా కట్ చేసాం అనుకుందాం వేర్ వి హావ్ కట్ దట్ పోర్షన్ ఇస్ వెరీ యాక్టివ్ అవును అక్కడ ఉండే హార్మోన్స్ అనేది చాలా యాక్టివ్ ఉంటాయి ఇట్ కెన్ గివ్ రూట్స్ విత్ ఇన్ ఫ్యూ డేస్ అండ్ ఇట్ గ్రో యాజ్ అన్ ఇండివిజువల్ సో దిస్ ప్రాసెస్ కాల్డ్ కట్టింగ్ మనం చేస్తున్నాము హెన్స్ ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్ మెథడ్ కట్టింగ్ అంటారు స్టెమ్ కట్టింగ్ కట్టింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ స్టెమ్ అండ్ కొన్ని రూట్స్ కట్టింగ్స్ కూడా జరుగుతాయి అంటే రూట్ నుంచి కూడా కట్ చేసి పెట్టచ్చు స్పెషల్లీ లెమన్ అవునా లెమన్ లో రూట్ కట్టింగ్ అనేది జరుగుతుంది ఓకే సో దట్ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్ ఓకే కట్టింగ్ స్టెమ్ కట్టింగ్ రూట్ కట్టింగ్ స్టెమ్ కట్టింగ్ ఎగ్జాంపుల్ రోజ్ హైబిస్కస్ అండ్ రూట్ కట్టింగ్ ఎగ్జాంపుల్ లెమన్ అంతే కట్టింగ్ అంతకు మించి ఏం లేదు కాకపోతే సార్ కట్ చేసి భూమిలో నాటమన్నాడు అని చెప్పేసి ఆ బ్రాంచ్ కట్ చేసి ఇంత పెద్ద బొంద తోడి దాంట్లో పడేసి కప్పేద్దండి అవునా లేకపోతే అది మొత్తం చచ్చిపోతుంది అవునా కట్ చేయాలంటే దాన్ని వర్టికల్ గా నాటాలి ఇలా ఓకేనా పెన్ను లేదు చూపిస్తుంటే అవునా ప్లాంట్ ని ఇలా బొంద తోడి దాంట్లో వేసేసి పూడి చేయొద్దు ఇలా నాటాలి అంటే కట్ పోర్షన్ అనేది సాయిలో పెట్టాలి ఓకే రైట్ కమ్ టు నెక్స్ట్ పాయింట్ లేయర్ ఇట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ మెథడ్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ కట్టింగ్ ఇలా ప్లాంట్ ఉందనుకోండి ఇదే ప్లాంట్ తీసుకున్నాం సో ఇన్స్టెడ్ ఆఫ్ కట్టింగ్ ద బ్రాంచ్ విచ్ ఇస్ నియర్ టు ద సాయిల్ సాయిల్ కి దగ్గర ఉండే బ్రాంచ్ ని బెండ్ చేయాలి ఇట్ ఈస్ బెండ్ టువర్డ్ ద సాయిల్ ఇలా బెండ్ చేసి అండ్ ఇట్ ఈస్ బరీడ్ ఇన్ టు ద సాయిల్ కొంచెం కొంత సాయిల్ తొక్కాలి ఓకే అండ్ దీనిపైన కొంచెం ఒక హెవీ వెయిట్ పెట్టాలి ఒక చిన్న రాయి పెడదాలి ఓకే అండ్ వేర్ ద నోడ్ ఇస్ ప్రెజెంట్ ఖచ్చితంగా బెండ్ చేసే పోర్షన్ లో ఒక నోడ్ ఉండాలి దెన్ ఇట్ గివ్స్ అడ్వాంటేజియస్ రూట్స్ వేర్ ఇట్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద పేరెంట్ ప్లాంట్ ఇట్ గ్రో యాజ్ అన్ ఇండివిజువల్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కట్టింగ్ చేయడానికి బదులు ఆ బ్రాంచ్ ఏదైతే సాయిల్ కి దగ్గరగా ఉంటుందో దాన్ని సాయిల్ లోనే తొక్కేయాలి తొక్కేసి దానిపైన హెవీ వెయిట్ పెట్టాలి కొన్ని రోజుల తర్వాత మనం తొక్కిన పోర్షన్ లో రూట్స్ వస్తాయి ఎప్పుడైతే పేరెంట్ నుంచి సపరేట్ అవుతుందో అది కొత్త మొక్కగా డెవలప్ అవుతుంది సో దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ లేయరింగ్ అండ్ ఇలా వచ్చిన ప్లాంట్ ఉంటుందా సో దిస్ వన్ ఈస్ కాల్డ్ లేయర్ ఏమంటారు లేయర్ ద యంగ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ లేయర్ రైట్ కమ్ టు ద నెక్స్ట్ మెథడ్ గ్రాఫ్టింగ్ సో గ్రాఫ్టింగ్ ఈజ్ ఏ స్పెషల్ మెథడ్ ఎందుకు దీన్ని స్పెషల్ అంటున్నాను అంటే అది మనకు కావలసిన లక్షణాన్ని డెవలప్ చేస్తుంది గ్రాఫ్టింగ్ ఈజ్ ఎ మెథడ్ విచ్ గివ్ డిజైరబుల్ క్యారెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ హియర్ ఇట్ ఈస్ ఎ మెథడ్ వేర్ టూ ప్లాంట్స్ యునైట్ టు గ్రో యాజ్ ఎ సింగిల్ ప్లాంట్ రెండు ప్లాంట్స్ కలిసిపోయి ఒక కొత్తగా మొక్కగా డెవలప్ కావడమే గ్రాఫ్టింగ్ ఓకే లెట్స్ సెలెక్ట్ వన్ మ్యాంగో టేక్ టూ మ్యాంగో ట్రీస్ రెండు మ్యాంగో ట్రీస్ ని తీసుకున్నాము ట్రీస్ ని తీసుకున్నాము వన్ మ్యాంగో ట్రీ ఇస్ గివింగ్ ఎ స్మాల్ మ్యాంగోస్ చిన్న మ్యాంగోస్ ఉన్నాయి బట్ వెరీ టేస్టీ చాలా తీయగా ఉన్నాయి మామిడి పండ్లు ఇంకొక ప్లాంట్ తీసుకున్నాము లేదా మ్యాంగో ట్రీ దీనికి వచ్చి మామిడి పండ్లు ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కానీ అసలు టేస్టే లేదు మరి మనకి ఎట్లాంటిది కావాలా మార్కెట్లో వెళ్తే ఎట్లాంటివి తీసుకుంటాం టమాటోలైనా మ్యాంగో అయినా పెద్ద పెద్దగా ఉండాల అవి ఎట్లా టేస్ట్ ఉన్నా లేకున్నా మనం కోసి తినలేం కదా ఫస్ట్ అయితే మంచిగా కనిపించాలా పెద్దగా ఉండాలి సో విచ్ క్యారెక్టర్స్ వీ లైక్ ఇట్ షుడ్ బి బిగర్ ఇన్ సైజ్ అండ్ ఇట్ షుడ్ బి టేస్టీ ఇజ్ంట్ ఆర్ నాట్ సో దిస్ బోత్ ప్లాంట్స్ యునైట్ టు గ్రో యాజ్ ఎ సింగిల్ ప్లాంట్ అయితే వీటి యొక్క యంగ్ ప్లాంట్స్ ని తీసుకొని గ్రాఫ్టింగ్ చేయాలి ఓకే రైట్ సో వాట్ ఈస్ హియర్ ఓకే సార్ సో సెలెక్టింగ్ వన్ ప్లాంట్ దిస్ ఈస్ వన్ ప్లాంట్ ఓకే మ్యాంగో ప్లాంట్ అండ్ నెక్స్ట్ వన్ అనదర్ వన్ ఆల్సో ఆఫ్ సేమ్ సైజ్ బెటర్ టు సెలెక్ట్ ద సేమ్ సైజ్ ఓకే నౌ ఐ సెలెక్టెడ్ టూ ప్లాంట్స్ ఓకే ఫర్ దిస్ గ్రాఫ్టింగ్ సో దిస్ ప్లాంట్ గివింగ్ బిగ్ సైజ్ మ్యాంగోస్ బట్ టేస్ట్ లెస్ దిస్ వన్ గివింగ్ స్వీట్ మ్యాంగోస్ వెరీ స్మాల్ వీ కెన్ బోత్ జాయింట్ సో ఫ్రమ్ హియర్ వీ హావ్ టు రిమూవ్ దిస్ పోర్షన్ ఇది అవసరం లేదు మనకి ఓకే
From here we can take this upper portion. So if this is teacher, in one plant we are selecting the root zone, root system, and in another plant we are selecting the stem portion. So this stem portion which we are selecting, this is called scion, and the root portion which we are selecting here, this one is called stalk. Okay. So here this is not required, and this one is not required here. So this is called stalk and this one is called scion. These definitions also important. What is stalk? What is scion? The upper portion we are selecting for grafting is called scion, and the lower portion which are selected for grafting is called stalk. Very very important question. NTSC point of view, Olympiad examination point of view. After the grafting, plant get which character? Mostly the characters of scion. ఎక్కువైతే సయాన్ యొక్క క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. అవుతా, ఓకేనా? రైట్, దట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, దెన్ వీ హావ్ టు మేక్ ఎ వి షేప్ ఎడ్జ్ హియర్. షార్ప్ బ్లేడ్ తీసుకొని ఇలా వి షేప్ లో కట్ చేయాలి. హియర్ ఆల్సో వీ హావ్ టు కట్ విచ్ షేప్ వీ షుడ్ ఫిక్స్ ఇన్ టు ద వి షేప్. వి షేప్ లో ఫిక్స్ అయ్యే ఇలా షార్ప్ స్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి ఇక్కడ. దెన్ పుట్ ద ప్లాంట్ హియర్, ఇందులో పెట్టేయాలి. Okay, then cover with a polythene sheet. Okay, polythene cover this. Deep by the vesi. Okay, darum to cut here. Tie with the thread. Within few days we can remove. After few days we can remove the cover and thread. Then both unite to grow as a single plant. So this plant can give big sized mangoes and very tasty. Manaku kavalsina lakshana vastundi. So this method is called grafting. Sir, ikkada డౌట్ రావచ్చు సార్, చిన్న మ్యాంగోస్ టేస్ట్లెస్ లేకుండా కూడా రావచ్చు కదా? రావచ్చు, బట్ ఆల్వేస్ యాజ్ పర్ ద నేచురల్ సెలెక్షన్. యునో చార్ల్స్ డార్విన్ రిటన్ ద బుక్ నేచురల్ సెలెక్షన్, ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ద నేచర్ ఆల్వేస్ గివ్ ద బెటర్ క్యారెక్టర్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మన 80% అనేటివి మంచి క్యారెక్టర్స్ వస్తాయి. సో అలా గ్రాఫ్టింగ్ లో ఎక్కువ శాతం, మోస్ట్ పర్సెంటేజ్ విల్ గెట్ ద బెటర్ రిజల్ట్ ఓన్లీ. So in such case, మనకు మంచి పెద్ద పెద్ద మ్యాంగోస్ విత్ టేస్ట్, చాలా టేస్ట్ మ్యాంగోస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అవునా? చాలా తక్కువ పర్సంటేజ్ లో చిన్నవి టేస్ట్లెస్ కూడా రావచ్చు, బట్ మనకు ఏదైతే కావాలో అదే డెవలప్ చేస్తాం మనం. ఓకే, ఇదంతా జోక్ చెప్తున్నా సార్. అవునా, మ్యాంగో ట్రీ పెద్దగా ఎన్ని సంవత్సరాలు వస్తే మనం ఎట్లా వెయిట్ చేస్తాము? వి కాంట్ డూ ఇట్. ఓకే, we have to select some better characters only. అన్నా, hope for the best, మంచి జరుగుతుంది అని ఆశిస్తాం, తప్పితే ఏది మన చేతుల్లో ఉండదు. ఓకే, రైట్. So this method is called the grafting. Okay, so this point is important. And example for grafting, mango, apple, citrus, guava లో grafting అనేది జరుగుతుంది. Examples also remember. Point ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, grafting can be possible within the same species. మ్యాంగో కి ఆపిల్ కి రెండింటిని కల్పిస్తా సార్, గ్రాఫ్టింగ్ చేస్తా సార్ అంటే రాదు, రెండు ప్లాంట్స్ చచ్చిపోతాయి. అవునా, ప్రయోగాలు చేయొద్దు. అవునా, ప్లాంట్స్ ని చంపొద్దు. ఓకే, గ్రాఫ్టింగ్ ఇస్ పాసిబుల్ విత్ ఇన్ ద సేమ్ స్పీసీస్. ఓకే, అయితే ఒక్కొక్క బ్రాంచ్ పైన ఒక్కో వెరైటీని కూడా పూయించవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్, రోజ్ లో కూడా గ్రాఫ్టింగ్ చేయవచ్చు. అవునా, అయితే ఒక స్టెమ్ మీద ఒక రోజ్ పింక్ కలర్ ఫ్లవర్, ఇంకో బ్రాంచ్ మీద వైట్ కలర్ రోజెస్, ఇంకో బ్రాంచ్ మీద ఎల్లో కలర్ రోజెస్ ఆల్సో వీ కెన్ డెవలప్ బై దిస్ గ్రాఫ్టింగ్ మెథడ్. ఓకే, సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెథడ్ గ్రాఫ్టింగ్. సో దీస్ త్రీ మెథడ్స్ ఆర్ ట్రెడిషనల్ మెథడ్స్, సాంప్రదాయ పద్ధతులు, ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్. మోడర్న్ మెథడ్, ఎ న్యూ టెక్నిక్ టు డెవలప్ మోర్ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడైతే కటింగ్ లో ఒక పెద్ద బ్రాంచ్ ని తీసుకోవాలి, లేయరింగ్ లో కూడా మొత్తం బ్రాంచ్ ని బెండ్ చేసి కట్ చేసి పడేయాలి. గ్రాఫ్టింగ్ లో కూడా అసలు ఇక్కడ పైన పోర్షన్, కింద పోర్షన్ వేస్ట్ అయింది, ఇక్కడ పైన పోర్షన్ వేస్ట్ అయింది. అవునా, బట్ ఏ న్యూ టెక్నిక్ ఈస్ టిష్యూ కల్చర్. టిష్యూ కల్చర్ లో ఏమైందంటే, ఇంత పెద్ద స్టెమ్ రూట్ అవసరం లేదు, స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ప్లాంట్, స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ప్లాంట్ ఐదర్ ఫ్రమ్ లీఫ్ ఆర్ స్టెమ్ ఆర్ రూట్ ఈస్ ఎనఫ్ టు డెవలప్ ఇన్ టు న్యూ ప్లాంట్.
ఈ ప్లాంట్ యొక్క చిన్న రూట్ లో ఉండే స్మాల్ స్మాల్ పీసెస్ కావచ్చు, ఈ లీవ్స్ లో ఉండే స్మాల్ పోర్షన్, స్టెమ్ లో ఉండే స్మాల్ పోర్షన్, ఎక్కడి నుంచైనా మనం స్మాల్ టిష్యూని తీసుకోవచ్చు, దాని నుంచి కొత్త ప్లాంట్స్ తీసుకురావచ్చట. దట్ మెథడ్ ఇస్ కాల్డ్ టిష్యూ కల్చర్. దాని పేరులోనే ఉంది, టిష్యూ కల్చర్. ఎ డెవలప్మెంట్ ఆఫ్ ఎ న్యూ ప్లాంట్ ఫ్రమ్ ద టిష్యూస్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ టిష్యూ కల్చర్. దీనికి ఇంకో పేరు మైక్రో ప్రాపగేషన్. మైక్రో ప్రాపగేషన్ అంటే మైక్రో లెవెల్లో ప్లాంట్స్ యొక్క నంబర్ ని పెంచడం. వాట్ ఈస్ మైక్రో ప్రాపగేషన్? మైక్రో ప్రాపగేషన్ ఈజ్ ఎ డెవలప్మెంట్ ఆఫ్, ఇట్ ఈస్ ఎ వెజిటేటివ్ ప్రాపగేషన్ త్రూ టిష్యూ కల్చర్. వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్ త్రూ టిష్యూ కల్చర్ ఈజ్ నోన్ యాజ్ మైక్రో ప్రాపగేషన్. అయితే ఈ ప్లాంట్ లో ఏదైతే మనం పోర్షన్ తీసుకుంటున్నామో, ఫ్రమ్ విచ్ ఏరియా వి ఆర్ సెలెక్టింగ్ ద స్మాల్ టిష్యూ, దట్ వన్ ఇస్ కాల్డ్ ఎక్స్ప్లాంట్. ఏమంటారు దాన్ని? ఎక్స్ప్లాంట్. ఎక్స్ప్లాంట్ ఈజ్ అ పోర్షన్ ఆఫ్ ద ప్లాంట్ ఐదర్ ఫ్రమ్ లీఫ్ ఆర్ స్టెమ్ ఆర్ రూట్ టు విచ్ డెవలప్ ఇన్ టు ఎ న్యూ ప్లాంట్. ఓకే, రైట్. అండ్ దిస్ పోర్షన్ కి కొత్త ప్లాంట్ ని ఇచ్చే ఎబిలిటీ ఉంది, శక్తి ఉంది, దట్ వన్ ఇస్ కాల్డ్ టోటిపొటెన్సీ. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఎన్టీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. టోటిపొటెన్సీ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, టిష్యూ ఆఫ్ ద ప్లాంట్ టు డెవలప్ ఇన్ టు ఎ న్యూ ప్లాంట్. ఆ యొక్క శక్తిని, ఆ యొక్క ఎబిలిటీని టోటిపొటెన్సీ అంటారు. ఆ సెలెక్ట్ చేసుకునే పోర్షన్ ని ఎక్స్ప్లాంట్ అంటారు. క్లియర్? రైట్. హియర్ దిస్ ప్రాసెస్ కెన్ బి డన్ ఇన్ ద స్టెరిలైజ్డ్ కండిషన్. అవునా? స్టెరిలైజ్డ్ కండిషన్, ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ పెరగకుండా. అవునా? మంచి ఎగ్జామ్ స్టెరిలైజేషన్ చేసిన ఎన్వైరన్మెంట్ లో చేస్తారు. మీన్స్ అండర్ ల్యాబొరేటరీ కండిషన్స్, కంట్రోల్డ్ కండిషన్స్. అండ్ ప్రొవైడ్ ద న్యూట్రియంట్ మీడియం. ఇలా అన్ని ట్రేస్ పెట్టేసి అన్నిట్లో న్యూట్రియంట్ మీడియం ని ప్రొవైడ్ చేస్తాం. న్యూట్రియంట్ మీడియం కంటే అసలు ప్లాంట్ గ్రోత్ కి కావాల్సింది ఏంది? కొంచెం వాటర్, ప్లాంట్ హార్మోన్స్, ఆక్సిజన్స్, గిబ్బరిలిన్స్, సైటోకైనిన్స్. అవునా? ప్లాంట్ న్యూట్రియంట్స్, కాల్షియం, పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, ఎంత మొత్తంలో కావాలి, దే ఆల్ ప్రొవైడెడ్. ప్లాంట్ హార్మోన్స్, ప్లాంట్ న్యూట్రియంట్స్, మాయిశ్చర్, టెంపరేచర్, అవునా, ఎంత మోతాదులో కావాలి, ఎంత హౌ మచ్ రిక్వైర్డ్ అమౌంట్ కావాలో అంత ప్రొవైడ్ చేస్తారు. దెన్ దిస్ పోర్షన్ ఇస్ కెప్ట్ ఇన్ దిస్ మీడియం. ఇట్ గ్రో ఇన్ టు ఎనీ మీడియం. ఓకే, కొత్త కొత్త ప్లాంట్స్ వచ్చేస్తాయి అన్ని. లైక్ వైజ్ వి కెన్ గ్రో మోర్ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. తక్కువ టైంలో ఎక్కువ ప్లాంట్స్ పెంచవచ్చు. లైక్ సైంటిస్ట్ ఆర్ పీపుల్ ఎవరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి కేసీఆర్ మొన్న హరితహారం పెట్టారు. అవునా? తెలంగాణకు హరితహారం. అవునా? 4 కోట్ల ప్లాంట్ పెట్టాలా? ఎన్నో అయ్యాయో మస్తు చెప్తాడు, కథలు చెప్తాడు. కానీ ఇన్ని ప్లాంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే హార్టికల్చర్ లో, ఫారెస్ట్రీలో పెంచే ఎక్కువ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ కావాలి, మనం టైం లేదన్నప్పుడు ఇన్ దిస్ టిష్యూ కల్చర్ మెథడ్ దే డెవలప్. అంటే ఎకనామికల్ గా గ్రో అయ్యే ప్లాంట్స్ ని ఇక్కడ పెంచుతారు. వాల్యుబుల్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని ఏరియాలో దొరకని ప్లాంట్స్ ఉంటాయి, దే రిక్వైర్ సర్టెన్ కండిషన్స్, అటువంటి ప్లాంట్స్ ని పెంచుతారు. అంటే ఇక్కడ ద్వారా, దిస్ టిష్యూ కల్చర్ ద్వారా వచ్చే ప్లాంట్స్ అనేటివి చాలా వాల్యుబుల్, ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడుకున్నవి. కాబట్టి ఎక్కువగా ఎక్స్పెన్సివ్, ఎకనామికల్ గా వాల్యూ ఉండే ప్లాంట్స్ నే పెంచుతారు. లైక్ ఆయిల్ పామ్స్, అటువంటి ప్లాంట్స్ విలువ ఎక్కువ ఉంటుంది, ప్రొసీజర్ ఎక్కువ, లెంతీగా టైం కదా. సో అంటే వి యూజ్ దిస్ ఆల్ బెస్ట్ మెథడ్స్. ఇప్పటికీ మన ఇండియాలో ఇటువంటి మెథడ్సే వాడుతున్నారు, ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ మెథడ్ అనమాట. బట్ వీ హ్యావ్ సచ్ ఆల్టర్నేటివ్ వే టు ఇంక్రీజ్ మోర్ నంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, దట్ వన్ ఇస్ ద టిష్యూ కల్చర్. ఓకే, సో దీని గురించి ఇంతే టిష్యూ కల్చర్ గురించి. ఇట్ ఈస్ ఏ న్యూ మోడర్న్ మెథడ్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అండర్ ల్యాబొరేటరీ కండిషన్స్, అండర్ న్యూట్రియన్ మీడియం ఇన్ విచ్ వీ కెన్ గ్రో మోర్ నంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో దిస్ వన్ ఇస్ కాల్డ్ టిష్యూ కల్చర్. దీనికి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ విల్ లెర్న్ ఇన్ హయ్యర్ క్లాసెస్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుంది వాటర్,
vegetative propagative methods. Or what is mean by vegetative propagation? Explain different types of methods ani question adagochu. Leda explain about the natural vegetative propagation methods ani raavochu. Leda explain about artificial vegetative propagation methods ani raavochu. Leda evaina rendu ivochu. Explain about cutting and grafting, layering and grafting, grafting and tissue culture. 2 marks lo aithe what is mean by stalk, what is mean by scion kuda raavochu. Okay na? So practice well. Hope you understand. Manchiga neat ga arthamainda anukuntunnanu. So thank you for watching this video. Very soon we will upload the next video. Okay, so thank you.